Cylinders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahabubnagar. अस्सलामुअलैकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। इन एतराज रेड क्रॉस सोसाइटी जिला चेयरमैन को तरक्की देते हुए रियासती कमेटी मेंबर मुंतखब किया गया है। इस जिमान में एक तहनियती तकारीब बा मुकाम रेड क्रॉस दफ्तर में मुनक़िद हुई, जिसमें मेहमान खुसूसी की हैसियत से जिला कलेक्टर एस वेंकट राव ने शिरकत की और इन्हें मुबारकबाद दी। इसके अलावा दिगर तंजीम जैसे कि अहले खैर ट्रस्ट बशौर टीम के अलावा दोस्त और अहबाब की जानिब से इनकी कसीर मकदार में शाल पोशी व गुलपोशी की गयी। देखे ये रिपोर्ट। నటరాజ్ గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే, తెగ పెరిగిన బ్రాహ్మణుడికి చంద్యవేళ అని ఒక సామెత ఉంది కదా, అట్లా ఉంటుంది. మళ్ళీ నేను సపరేట్గా నటరాజ్ గురించి మీకు ఎవరికి చెప్పక్కర్లేదు. పబ్లిక్ సర్వీస్ వితౌట్ ఎనీ రెమ్యునరేషన్ అతి కొద్ది మందికే భగవంతుడు అవకాశం ఇస్తాడు, అందులో అగ్రగణ్యులు నటరాజ్ గారు. ఎంత కాదనుకున్నా అతను మహబూబ్నగర్ జిల్లా వాసిగా పుట్టడం మహబూబ్నగర్ జిల్లా ప్రజల అదృష్టం అని నేను తప్పకుండా చెప్తాను. మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎట్లాగైతే పనిచేశారో ఇప్పటికి కూడా ఉమ్మడి జిల్లాలో అదే అభిమానం మీద ఉమ్మడి జిల్లాలో అన్ని కార్యక్రమాలను అదే రకంగా కండింగ్ చేస్తాను. ఒక్కోసారి మాకు ఎంత విసుకొస్తుందంటే పనులు చేస్తుంటే ఈయనకి ఇంత పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఈయన ఉంటాడు, ఎట్లా ఇది సాధ్యం అనేది నాకు అర్థం కాదు. మాకు జీతం ఇచ్చి ఇంత ఫెసిలిటీస్ మాకు ఇచ్చి 100 మంది డ్రైవర్లు 75 సీసీలు వెహికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత మాకు ఇచ్చిన తర్వాత మేము చేయలేకపోతున్న పనిని ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వకుండా జీతభత్యాలు లేకుండా ఇంత సర్వీస్ ఫోటో భగవంతుడు ఎట్లా ఇస్తారనేటువంటి ఆశ్చర్యానికి అనేక సార్లు నేను గురవుతాను. అటువంటి వ్యక్తికి ఈరోజు మన గౌరవనీయులు స్టేట్ గవర్నర్ గారు తమిళిసై సౌందరరాజన్ గారు వారి స్వహస్తాలతో మీరు నియామక పత్రాలు ఇచ్చి మొట్టమొదటి పేరు నటరాజ్ గారినే చూస్ చేసుకోవడం మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరలా ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ చేయడానికి మేము కసిరినా తిట్టినా దెబ్బలాడినా అవేమి పట్టించుకోకుండా సేమ్ ట్రెండ్తో సేమ్ మూడ్తో వారు వెళ్ళాలని, ఇంకా ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయాలని మన డాక్టర్ షామిల్ గారు చెప్తూ కొన్ని హామీలు ఇస్తారు సార్ గారు, కానీ అవేమి నేను ఇవ్వను. హామీలు ఏమి, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఐఎమ్ ఏన్ ఆఫీసర్. సో యాజ్ పర్ ఒక ఆఫీసర్గా జిల్లా కలెక్టర్గా ఏ రకమైన రెడ్ క్రాస్ ఏ రకమైన సర్వీసెస్ చేయాలో తప్పనిసరిగా చేస్తానని మాత్రం నేను మీ అందరికీ చెప్పగలను. హామీ కాదు, ఎందుకంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎమ్మెల్యే సెలక్షన్స్ ఉంది కాబట్టి ఇది రెడ్ క్రాస్ మీటింగ్ రావచ్చా రాకూడదని ఆలోచించి పెద్దవాళ్ళతో మాట్లాడి ఆయన ఎన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వకుండా ఆయన ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి తర్వాత రెడ్ క్రాస్ దానికి వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత నేను ఈరోజు రావడానికి కూడా ఒప్పుకున్నాను. సో మరొకసారి వారికి వారితో పాటు పనిచేస్తున్న జగపతిరావు గారికి మిగతా అనేక మంది స్టాఫ్ సిబ్బంది కార్యవర్గ సభ్యులు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇంకా పంట మొబిలైజేషన్లో కొంత యాక్టివ్గా రోల్ కానీ చూపిస్తే జిల్లా అధికారుల తరఫున కంప్లీట్గా జిల్లా యంత్రాంగం అంతా మీ వెనక్కి ఉంటుందని తెలియజేసుకుంటూ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను లైన్ డాక్టర్ ఏ నటరాజ్ అండి, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్గా మహబూబ్నగర్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ గవర్నర్ అయిన తమిళిసై గారు, మా స్టేట్ చైర్మన్ దేశ ప్రకాష్ రెడ్డి గారు ఒక 3 కోఫిషియంట్ పోస్టులు స్టేట్కు తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురులో మొదటి పేరు నాది ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు కూడా నేను 2000లో రంగరాజన్ గౌరవం ఉన్నప్పుడు కూడా స్టేట్ చేశాను, 2008లో చేశాను. ఇది 3వ సారి నేను చేయడం. అంచెలంచెలుగా ఎదుగుతూ సేవ చేస్తున్నందుకు నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు గవర్నర్ గారికి, మా చైర్మన్ ప్రకాశనకు, మా జిఎస్ మదన్మోహన్ రావు గారికి, ఏవో కోటరెడ్డి గారికి,
కృతజ్ఞతలు. వారు చెప్పిన ప్రతి పని కూడా తప్పకుండా చేసి మాబూనగర్ జిల్లాని స్టేట్లోనే నెంబర్ వన్ పెట్టడానికి నా కోరిక. ఇప్పటి వరకు మనం ఆర్ఫనేజ్ కానీ డెఫెండమ్ కానీ శాంతి మనం మెయింటైన్ చేస్తున్నాం. వీటితో పాటు మళ్ళీ తలసీమా సెంటర్ కొత్తది ఒక 20-బెడ్ హాస్పిటల్ కానీ బ్లడ్ బ్యాంక్ కూడా కొత్తది పెడుతున్నాము. వీటన్నిటిని కూడా నాట్ ఓన్లీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కానీ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రెడ్ క్రాస్ అంటే మాబూనగర్ అని చూపించాలని నా కోరిక ఉంది. తప్పకుండా ఈ 3 ఇయర్స్లో చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఈరోజు వచ్చిన నా మిత్రులందరికీ కూడా మా రెడ్ క్రాస్ కమిటీకి మా స్టాఫ్కి అందరికీ పేరు పేరున తెలిసి మన ఫ్రెండ్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ మిత్రులు కూడా రెడ్ క్రాస్ తరఫున నా తరఫున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. లాంగ్ లివ్ రెడ్ క్రాస్. థ్యాంక్ యూ. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी कर सकते हैं. अगर आप हमारा प्रोग्राम यूट्यूब पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूले और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं. और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स.